ఓకే. సో ఇంతకు ముందు మనం లైక్ ట్రిగ్గర్స్ చూసాం. ట్రిగ్గర్స్లో ఏం చూసాం, లైక్ ఆఫ్టర్ ఇన్సర్ట్ ఆఫ్టర్ అప్డేట్ అని ఒక ట్రిగ్గర్స్ క్లాస్ తీసుకొని మనం రాసుకున్నాం, రైట్? ఓకే, క్రియేట్ కాంటాక్ట్, లెట్ మీ ఓపెన్ ఇన్ డెవలపర్ కన్సోల్. నాకు ఆ వీడియోది కాన్సెప్ట్ అర్థం అవ్వాలక్క. అదొకటి ఓకే, చెప్తా చెప్తా. సో ట్రిగ్గర్స్ ఓపెన్, సో ఇది ఇంత మనం ఓపెన్ రాసుకున్న ట్రిగ్గర్. సో దీన్ని మనం అపెక్స్ క్లాస్లో కాల్ చేసుకున్న క్లాస్ వచ్చేసి క్రియేట్ అకౌంట్ కాంటాక్ట్, రైట్? ఓకే. సో ఈ అపెక్స్ క్లాస్లో ఈ అపెక్స్ క్లాస్ని మనం ట్రిగ్గర్లో కాల్ చేసుకున్నాం, రైట్? ట్రిగ్గర్లో కాల్ చేసుకున్నాం. సో క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ ట్రిగ్గర్ డాట్ నేమ్ అనేది మనం రాసుకున్నాం, రైట్? ఇది రాసుకున్నాం. సో ఈ క్లాస్లో మనం రెండు మెథడ్లు పెట్టుకున్నాం. ఒకటి అకౌంట్ క్రియేట్ చేయమని ఒకటి పెట్టుకున్నాం, ఐ మీన్ సారీ కాంటాక్ట్ క్రియేట్ చేయమని ఒకటి పెట్టుకున్నాం. సో దాని తర్వాత క్రియేట్ ఆపర్చునిటీస్ అని ఒకటి పెట్టుకున్నాం, అవునా? సో ఇక్కడ మనం ఏ ఈవెంట్స్ యూజ్ చేసుకుంటున్నాం? ఓన్లీ ఆఫ్టర్ ఇన్సర్ట్ ఆఫ్టర్ అప్డేట్, ఆఫ్టర్ ఇన్సర్ట్ ఆఫ్టర్ అప్డేట్స్ మాత్రమే యూజ్ చేసుకుంటున్నాం, అవునా? సో ఆఫ్టర్ ఇన్సర్ట్ ఎందుకు యూజ్ చేసుకుంటున్నాం? అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత కాంటాక్ట్లో మనం క్రియేట్ అవ్వాలని రాసుకున్నాం, కోడ్ రాసుకున్నాం, అది వర్కౌట్ అవుతుంది, రైట్? సో దాని తర్వాత ఆఫ్టర్ అప్డేట్. సో ఆఫ్టర్ అప్డేట్ ఏంటంటే రికార్డ్ అప్డేట్ అయిన తర్వాత మనకి ఏం కావాలని. సో మనకు రికార్డ్ అప్డేట్ అయిన తర్వాత ఏం క్రియేట్ అవ్వాలి? ఆపర్చునిటీ క్రియేట్ అవ్వాలి. సో దానికి మనం ఇది రాసుకున్నాం, ఓకేనా? సో నువ్వు పంపించిన వీడియోలో ఏముంది అంటే లైక్ బిఫోర్ అప్డేట్ ఉంది, ఆఫ్టర్ అప్డేట్ ఉంది, ఓకేనా? సో రెండు ఈవెంట్స్ ని వాడు సేమ్ దాంట్లో యూజ్ చేసుకున్నాడు, ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేసుకున్నాం, ఓన్లీ ఇన్సర్ట్ మాత్రమే చేసుకున్నాం, అప్డేట్ చేసుకోలేదు. ఇక్కడ రెండు ఆఫ్టర్ ఇన్సర్ట్లే, ఆఫ్టర్ ట్రిగ్గర్స్ అంటే కాంటాక్ట్ ఈవెంట్స్ ఆఫ్టర్ ఆఫ్టరే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్కి మెయిన్ గే ఆఫ్టర్ ట్రిగ్గర్స్ ఎప్పుడు యూజ్ చేసుకుంటాం మనం? ఆఫ్టర్ ట్రిగ్గర్స్ ఎందుకు యూజ్ చేస్తాం? చైల్డ్ చైల్డ్ ఆబ్జెక్ట్ ఇది అవ్వాలి, రిట్రీవ్ చేసుకుంటాం. చైల్డ్ ఆబ్జెక్ట్స్ కి మనం చేసుకుంటాం. లైక్ చైల్డ్ ఆబ్జెక్ట్స్ అంటే మనకు కాంటాక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాం, ఐ మీన్ సారీ కాంటాక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాం, ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుంటున్నాం. కాబట్టి మనం ఇక్కడ ఆఫ్టర్ ఆఫ్టర్ ట్రిగ్గర్స్ యూజ్ చేసుకుంటున్నాం. సో దాంట్లో ఏం చేసుకుంటున్నాం, ఒకటి ఇన్సర్ట్ చేస్తున్నాం అకౌంట్ క్రియేట్ అయిన వెంటనే, ఒకటి కాంటాక్ట్ క్రియేట్ అవ్వాలి అన్నట్టుగా ఆఫ్టర్ ఇన్సర్ట్ లో క్రియేట్ చేసుకుంటున్నాం. అంటే రికార్డ్ క్రియేట్ అయిన తర్వాత కాంటాక్ట్ క్రియేట్ అవ్వడానికి ఆఫ్టర్ ఇన్సర్ట్ పెట్టుకున్నాం, రైట్? సో ఆఫ్టర్ అప్డేట్ ఎందుకు పెట్టుకున్నాం? సో అకౌంట్ లో అప్డేట్ జరిగితే నాకు కాంటాక్ట్ ఐ మీన్ ఆపర్చునిటీ కూడా క్రియేట్ కావాలి కాబట్టి నేను అప్డేట్ పెట్టుకున్నాను, ఆఫ్టర్ అప్డేట్ అని పెట్టుకున్నాం, అవునా? సరే, సో ఇప్పుడు మనం బిఫోర్ బిఫోర్ ట్రిగ్గర్స్ ఎందుకు యూజ్ చేస్తాం? బిఫోర్ ట్రిగ్గర్స్ ఎందుకు యూజ్ చేస్తాం మనం? సో ఆఫ్టర్ ట్రిగ్గర్స్ విత్ఇన్ ఆబ్జెక్ట్, రైట్? సో బిఫోర్ ట్రిగ్గర్స్ విత్ఇన్ ఆబ్జెక్ట్ ఇది క్రియేట్, విత్ఇన్ ఆబ్జెక్ట్ అంటే సేమ్ ఆబ్జెక్ట్ పైన యాక్షన్స్ ని ఫైర్ చేసుకోవడానికి మనం బిఫోర్ ట్రిగ్గర్స్ యూజ్ చేసుకుంటాం, అంతే కదా? ఇక్కడ ఇక్కడ క్లియర్ కదా నువ్వు? సరే, ఇప్పుడు మనం బిఫోర్ అప్డేట్ ని ఈ ట్రిగ్గర్ లో కాల్ చేసుకోవాలి, బిఫోర్ అప్డేట్ ని ఈ ట్రిగ్గర్ లో కాల్ చేసుకోవాలి. సో దానికి ఏం చేయాలి, మనం అపెక్స్ క్లాస్ లో ఒక మెథడ్ ని క్రియేట్ చేసుకుని మనం ట్రిగ్ బిఫోర్ అప్డేట్ లో అంటే బిఫోర్ ట్రిగ్గర్స్ ఎందుకు యూజ్ చేసుకోవాలంటే ఒక సిఆర్ఐ మనం రాసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ టూ మెథడ్స్ రాసుకున్నాం, క్రియేట్ ఆపర్చునిటీ ఒక మెథడ్ రాసుకున్నాం, తర్వాత అకౌంట్ క్రియేట్ అనే ఒక మెథడ్ రాసుకున్నాం, రైట్? సో ఇప్పుడు టూ మెథడ్స్ ని ఇక్కడ ఈ ట్రిగ్గర్ లో కాల్ చేసుకున్నాం మనం వర్క్ అయ్యేటట్లుగా, రైట్? సో ఇప్పుడు నేను థర్డ్ మెథడ్ ని రాసుకుంటున్నాను. సో థర్డ్ మెథడ్ ఏంటి, థర్డ్ మెథడ్ ఏంటి నాకు అంటే మళ్ళీ ఒక బిఫోర్ అప్డేట్ లో బిఫోర్ అప్డేట్ ఈవెంట్ ని రాసుకుంటున్నాను. ఎందుకు రాసుకుంటున్నాను అంటే నువ్వు అడిగావు కాబట్టి బిఫోర్ ఈవెంట్ని బిఫోర్ అప్డేట్ని రాసుకుంటున్నా. సో నా కండిషన్ ఏంటంటే, సో నా కండిషన్ ఏంటంటే ఇప్పుడు అకౌంట్ ఆబ్జెక్ట్, ఓకేనా? సో అకౌంట్ ఆబ్జెక్ట్లో బిఫోర్ ట్రిగ్గర్స్ ఎందుకు యూజ్ చేస్తాం? ఏదైనా అప్డేట్ అయితే, అవునా? సో బిఫోర్ అప్డేట్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే సేమ్ అబ్జెక్ట్ పైన మనకు అప్డేట్స్ కావాలనుకుంటే బిఫోర్ ట్రిగ్గర్స్ యూజ్ చేసుకుంటాము, అవునా? సో ఇప్పుడు నా కండిషన్ ఏంటంటే ఇప్పుడు ఫోన్ నంబర్ ఉంది, ఓకేనా? సో ఈ ఫోన్ నంబర్ సంథింగ్ ఏదో ఒకటి అప్డేట్ అయిపోయింది, ఫోన్ నంబర్ అప్డేట్ అయితే నాకు ఆటోమేటిక్గా ఇక్కడ డిస్క్రిప్షన్ అప్డేట్ అయిపోవాలి, ఆటోమేటిక్గా నాకు డిస్క్రిప్షన్ అప్డేట్ అయిపోవాలి. ఫోన్ నంబర్ అప్డేట్ అయితే సో ఆటోమేటిక్గా నాకు డిస్క్రిప్షన్ అప్డేట్ అయిపోవాలి. సో ఇది సేమ్ ఆబ్జెక్ట్ అకౌంట్ ఆబ్జెక్ట్లో చేసుకుంటున్నాం కాబట్టి మనం ఏం చేసుకుంటాం, బిఫోర్ అప్డేట్ని యూజ్ ట్రిగ్గర్లో బిఫోర్ అప్డేట్ యూజ్ చేసుకుంటాం. సో బిఫోర్ అప్డేట్ ఈవెంట్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే మనం రికార్డ్ అప్డేట్ చేస్తున్నాం కాబట్టి బిఫోర్ అప్డేట్ తీసుకుంటాం.
అదే రికార్డ్ ని ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు ఫైల్ కావాలంటే బిఫోర్ ఇన్సర్ట్ యూజ్ చేస్తాం. క్లియర్ అయితే అప్డేట్ చేసేటప్పుడు మనం అప్డేట్ చేయాలంటే ఏం ఈవెంట్ తీసుకోవాలి, బిఫోర్ అప్డేట్ తీసుకోవాలి. సో ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏం అప్డేట్ ఏ ఈవెంట్ తీసుకోవాలంటే బిఫోర్ ఈవెంట్ తీసుకోవాలి, బిఫోర్ ఇన్సర్ట్ ఈవెంట్ తీసుకోవాలి. క్లియర్ కదా ఇది? ఓకే. సో ఇప్పుడు మనం ఈ అకౌంట్ అనే అబ్జెక్ట్ ఐ మీన్ క్రియేట్ అకౌంట్ అనే క్లాస్ లో మనం కొత్తగా ఒక మెథడ్ రాసుకోవాలి. సో ఇక్కడ మనం కొత్తగా ఒక మెథడ్ రాసుకోవాలి. ఆల్రెడీ ఆ కాంట్రాక్ట్ క్రియేట్ అవ్వడానికి ఒక మెథడ్ రాసుకున్నాం ఇక్కడ వరకు, తర్వాత ఆపర్చునిటీ క్రియేట్ అవ్వడానికి ఒక మెథడ్ రాసుకున్నాం. సో ఇప్పుడు నేను అప్డేట్కి, సో అకౌంట్ ఆబ్జెక్ట్లోనే అప్డేట్ చేసుకోవడానికి ఒక మెథడ్ రాసుకోవాలి. ఓకేనా? సో అకౌంట్ ఆబ్జెక్ట్కి అప్డేట్ అవ్వడానికి ఒక మెథడ్ రాసుకుంటాను సింపుల్గా. సో ఇక్కడతో ఇది ఈ మెథడ్ అనేది క్లోజ్ అయిపోయింది, అవునా? సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకో మెథడ్ రాసుకుంటాను ఇక్కడ, నేను రాసుకోవచ్చు కదా. సో పబ్లిక్, ఎందుకంటే ఒకే క్లాస్ని మన బెస్ట్ ప్రాక్టీసెస్కి ఒకే ట్రిగ్గర్కి ఒకే ఒక ఆబ్జెక్ట్ పైన ఒకే ట్రిగ్గరే ఉండాలి. సో అందుకని మనం ఒక ట్రిగ్గర్ని యూజ్ చేసుకొని అందులో మెథడ్స్ మనం క్లాస్ చేసుకుంటాం. ఒక హ్యాండ్లర్ క్లాస్ క్రియేట్ చేసుకుని అందులో మెథడ్స్ ని మనం కాల్ చేసుకుంటాం. ఓకేనా? సో ఒక మెథడ్ ని క్రియేట్ చేసుకుంటాను, లైక్ సో అప్డేట్ ఫోన్ ఒక మెథడ్ తీసుకుంటున్నాను. అప్డేట్ ఫోన్ అని ఒక మెథడ్ తీసుకుంటున్నాను. సో ఈ మెథడ్లో నాకు ఏమేమి కావాలనుకుంటున్నానో ఆ పారామీటర్స్ ని పాస్ చేసుకుంటున్నాను. సో ఇంతకుముందు మనం ఇక్కడ పాస్ చేసుకున్నాం కదా. సో ఇలాగా సేమ్ ఈ అకౌంట్ అనే ఐ మీన్ ఈ మెథడ్లో నేను పారామీటర్స్ ని పాస్ చేసుకుంటున్నాను. సో లిస్ట్ ఆఫ్ ఏమేమి కావాలి అంటే ఏ అబ్జెక్ట్ పని చేసుకుంటున్నాం అంటే సో అకౌంట్లో చేసుకుంటున్నాం అకౌంట్. సో న్యూ లిస్ట్ కామా. సో ఇక్కడ మనం ఇక్కడ ఇంకా పారామీటర్స్ ఏం పాస్ చేయాలంటే నాకు ఫోన్ నంబర్ నేను చెక్ చేసుకుంటున్నాను, ఫోన్ నంబర్ని అప్డేట్ చేసుకుంటున్నాను, రైట్? ఓల్డ్ వాల్యూని న్యూ వాల్యూని చెక్ చేసుకోవాలి నేను. సో అందుకని నేను ఇక్కడ మ్యాప్ తీసుకుంటాను. సో మ్యాప్ ఆఫ్ ఐడి కామా అకౌంట్. ఓకేనా? ఐడి కామా అకౌంట్ ఇక్కడ వచ్చేసి నేను ఓల్డ్ మ్యాప్ని తీసుకుంటాను. ఎందుకు అంటే ఓల్డ్ వాల్యూస్ నాకు కావాలి. సో ఓల్డ్ మ్యాప్ని తీసుకుంటున్నాను నేను, ఏ మ్యాప్ని కాకుండా ఓల్డ్ మ్యాప్ని తీసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఏదైనా డేటా ఉంటే నాకు ఆ డేటాని కావాలన్నట్టుగా ఓల్డ్ మ్యాప్ తీసుకుంటున్నాను. ఓకేనా? సరే, ఓల్డ్ మ్యాప్ తీసుకున్నాను. సో మెథడ్లో క్లోజ్ బ్రేసెస్ ఓపెన్ బ్రేసెస్. ఓకే. సో ఇక్కడ మనం నేను ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో దానికి ఫర్ లూప్ రాసుకుంటాం. బయట మనం ఇంతకు ముందు నేర్చుకున్నాం కదా. సో ఫర్ లూప్ వచ్చేసి అకౌంట్ ఏం చేసుకుంటాం, ఏసీసీ. సో అకౌంట్ ఏసీసీ కోలన్ సో న్యూ లిస్ట్ అని పాస్ చేసుకున్నాను నేను. ఓకేనా? సో న్యూ లిస్ట్. సరే, ఫర్ లూప్కి ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ బ్రేసెస్. ఓకే. సో ఇక్కడ నీ కండిషన్ ఏంటి, ఇక్కడ నీ కండిషన్ ఏం చేసుకుంటున్నావు, ఇఫ్ నీ కండిషన్ ఏం చెక్ చేసుకుంటున్నావు. ఇప్పుడు ఓల్డ్ మ్యాప్ నాట్ ఈక్వల్ టు నల్ అండ్ అంటే ఫోన్ నంబర్ అనేది నాట్ ఈక్వల్ టు నల్ అయి ఉండాలి. సో దాంతోపాటుగా ఇక్కడ మనం ఏసీసీ డిక్లేర్ చేసుకున్నాం కదా, ఏసీసీ డాట్ ఫోన్ నాట్ ఈక్వల్ టు ఓల్డ్ మ్యాప్ ఎందుకంటే మనం ఇంతకుముందు వాల్యూ ఉందో లేదో మనం చెక్ చేసుకుంటున్నాం, రైట్? ఓల్డ్ మ్యాప్ డాట్ సో గెట్ అకౌంట్ ఐడి. సో అకౌంట్ డాట్ ఐడి ఏం తెచ్చుకుంటున్నాను, ఫోన్ తెచ్చుకుంటున్నాను. సో అకౌంట్ డాట్ ఐడి ఫోన్. ఓకేనా? సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎందుకు రాసుకుంటున్నా అంటే ఇఫ్ ఓల్డ్ మ్యాప్ నాట్ ఈక్వల్ టు నల్. ఓకేనా? సో ఓల్డ్ మ్యాప్ నాట్ ఈక్వల్ టు నల్ అండ్ ఏసీసీ ఫోన్ నాట్ ఈక్వల్ టు ఓల్డ్ మ్యాప్ అంటే ఓల్డ్ మ్యాప్లో ఆల్రెడీ ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ ఈక్వల్ కాకూడదు, ఆల్రెడీ వాల్యూ ఈక్వల్ కాకూడదు. అందుకని నేను గెట్ తెచ్చుకుంటున్నాను, ఫోన్ని గెట్ తెచ్చుకుంటాను. ఓకేనా? తెచ్చుకున్న తర్వాత ఏం అప్డేట్ చేసుకోవాలి, ఇఫ్ కండిషన్ రాసుకున్నాం. సరే, ఇఫ్ కండిషన్ రాసుకున్నాం. ఇక్కడ ఏం అప్డేట్ చేసుకున్నాం, ఫోన్ నంబర్ చేంజ్ అయితే నాకు ఆటోమేటిక్గా డిస్క్రిప్షన్ అనేది అప్డేట్ అయిపోవాలని నేను కండిషన్ పెట్టుకుంటున్నాను. సో డిస్క్రిప్షన్ ఈక్వల్ టు సమ్ డేటా ఫోన్ నంబర్ అప్డేటెడ్ అని ఒక డేటా ఇస్తాను. అప్డేటెడ్ ఓకేనా? ఫోన్ నంబర్ అప్డేటెడ్ అని ఒక డేటా ఇస్తున్నా, డిస్క్రిప్షన్కి ఇచ్చేస్తున్నా. ఓకేనా? సో ఇచ్చేసి
నేను ఈ రిమైనింగ్ అంతా క్లోజ్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ అయిపోయింది. సింపుల్గా ఒక మెథడ్ ఏం చేయట్లేదు, నేను ఇక్కడ ఒక మెథడ్ రాసుకున్నా అంతే సింపుల్గా. ఓకేనా? సో ఈ మెథడ్లో ఏంటంటే ఇది మెథడ్ నేమ్, మెథడ్ నేమ్లో లిస్ట్ ఆఫ్ అకౌంట్ని ఓల్డ్ మ్యాప్ని పాస్ చేసుకున్నా అంతే, ఏం చేయలే ఇక్కడ. ఓకేనా? సో లిస్ట్ ఆఫ్ అకౌంట్ని ఓల్డ్ మ్యాప్ని పాస్ చేసుకున్నా, దాంట్లో ఫర్ లూప్లో ఇటరేట్ చేసుకుంటున్నా, నాకు కావాల్సింది ఏమున్నాయో అవి ఇటరేట్ చేసుకున్నా. ఓల్డ్ మ్యాప్ నాట్ ఈక్వల్ టు నల్ అండ్ ఫోన్ నంబర్ నాట్ ఈక్వల్ టు ఓల్డ్ మ్యాప్ అండ్ డీటెయిల్ పెట్టుకున్నా అంతే. సో ఏం అప్డేట్ చేసుకోవాలి? సో అకౌంట్ డాట్ డిస్క్రిప్షన్ ఈక్వల్ టు ఫోన్ నంబర్ అప్డేట్ అయితే పెట్టుకోవాలి, అంటే అకౌంట్ నంబర్ చేంజ్ అయితే. ఓకేనా? అకౌంట్ నంబర్ చేంజ్ అయితే నాకు ఫోన్ నంబర్ అప్డేట్ అవ్వాలని పెట్టుకున్నా. సో కంట్రోల్ ఎస్ సింపుల్గా ఈ ఫైవ్ లైన్స్ మాత్రం రాసుకున్నాను నేను, సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని నేను ఎక్కడ కాల్ చేసుకోవాలా? ట్రిగ్గర్లో కాల్ చేసుకోవాలా, రైట్? సో ట్రిగ్గర్కి వెళ్ళేసి, సో ట్రిగ్గర్కి వెళ్ళేసి మనం ఇక్కడ కాల్ చేసుకోవాలి. సో సేమ్ నువ్వు ఇదే తీసుకుంటానంటే తీసుకో, లేదు అంటే మొత్తం తీసుకుంటానంటే తీసుకో. సో తీసుకొని, సో ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకొని, సో నీకు ఇక్కడ ఏ ఈవెంట్స్ తీసుకుంటున్నావు? ఓన్లీ అప్డేట్ మాత్రమే తీసుకోడు, ఓన్లీ అప్డేట్ మాత్రమే తీసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ బిఫోర్ అప్డేట్ అని పెట్టుకుంటాం, సారీ ఇక్కడ పెట్టుకోలేదు ఇంకా. సో బిఫోర్, సో బిఫోర్ అప్డేట్. ఓకేనా? సో బిఫోర్ అప్డేట్, ఆఫ్టర్ అప్డేట్. ఓకేనా? సో ఇక్కడ నేను ఏం తెచ్చుకుంటాను, ఇవి కాంటెక్స్ట్ వేరియబుల్స్ కదా, ఓన్లీ నేను ఇక్కడ ట్రిగర్ డాట్ ఈజ్ అప్డేట్ అని పెట్టుకుంటాను, ఎందుకంటే పైన అక్కడ ఆల్రెడీ అప్డేట్ ఉంది కాబట్టి. ఓకేనా? ఓకే. సో ఈజ్ అప్డేట్ సింపుల్గా, అప్డేట్. ఓకే, ఈజ్ అప్డేట్ పెట్టుకున్నాను. తర్వాత ఎప్పుడు ఫైర్ అవ్వాలి ఇది, ఎప్పుడు ఫైర్ అవ్వాలి ఇది? సో ఈజ్ అప్డేట్ అని పెట్టుకున్నాం. సో ఈజ్ అప్డేట్ అని పెట్టుకున్న తర్వాత ఎప్పుడు ఫైర్ అవ్వాలి ఇది? సో మనకు బిఫోర్లో ఫైర్ అవ్వాలి, ఎందుకంటే బిఫోర్ అప్డేట్ కదా మనం చేసేది మనం ఇక్కడ. సో బిఫోర్ అప్డేట్ కాబట్టి నేను ఒక ఇఫ్ కండిషన్ పెట్టుకొని, సో ఇఫ్ బిఫోర్, రైట్, ఎగ్జాక్ట్లీ. సో ట్రిగ్గర్, సో ట్రిగ్గర్ డాట్ ఈజ్ బిఫోర్, సో ట్రిగ్గర్ డాట్ ఈజ్ బిఫోర్ని మనం ఇక్కడ అప్డేట్ చేసుకుంటాం. అప్డేట్ చేసుకొని ఓపెన్. సో ఈ కండిషన్ని మనం, ఐ మీన్ క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ని ఇక్కడ పెట్టుకుంటాం. సో ఇది క్లాస్ నేము. సో ఇక్కడ మనకు మెథడ్ నేమ్ వచ్చేసి, సో మెథడ్ నేమ్ ఏంటి, అప్డేట్ ఫోన్, అప్డేట్ ఫోన్, మెథడ్ నేమ్ ఏంటి, అప్డేట్ ఫోన్. సో దీన్ని తీసుకెళ్ళి మనం సో ఇక్కడ పెట్టుకుంటాం. ఓకేనా? సో అప్డేట్ ఫోన్ అని పెట్టుకుంటాం. ఇక్కడ ట్రిగ్గర్ డాట్ న్యూ అనేది సేమ్ గా ఉంటుంది. దీంతో పాటుగా మనకు అడిషనల్ గా ఏం తీసుకుంటున్నాం, ట్రిగ్గర్ డాట్ తీసుకుంటాం సేమ్. సో ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ మ్యాప్ని తీసుకుంటాం అంతే, ట్రిగ్గర్ డాట్ ఓల్డ్ మ్యాప్ని తీసుకున్నాం. ఓకేనా? ఇది ఇక్కడతో క్లోజ్ అయిపోయింది, ఇది ఇక్కడతో క్లోజ్ అయిపోయింది, రైట్? తర్వాత ఇక్కడతో ఇది క్లోజ్ అయిపోయింది, రైట్? సో దీని తర్వాత మనం ఏం చేయాలి? సో దీని తర్వాత నాకు ఇంకా ఇది క్లాస్ ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ మనము, అంటే నెక్స్ట్ ఆఫ్టర్ అప్డేట్ తీసుకుంటాం కదా మనం, సో దానికి మనం ఓన్లీ ఈజ్ ఆఫ్టర్ మాత్రం తీసుకోవాలి, ఎందుకంటే అక్కడ పైన ఆఫ్టర్ అప్డేట్ అనే కీవర్డ్ తీసుకున్నాం మనం. ఓకేనా? సో ఆఫ్టర్ అప్డేట్ అనేది తీసుకున్నాం మనం, ఓన్లీ ఇది మాత్రం పెట్టుకుంటాం. సో ఇప్పుడు మనకి ఇఫ్ కండిషన్ ఇది బిఫోర్ అయినప్పుడు ఇది ఫైర్ అవుతుంది, ఈ బ్లాక్ అవుతుంది. సో ఆఫ్టర్ అయినప్పుడు ఈ బ్లాక్ మనకు ఫైర్ అవ్వాలి. సో అప్పుడు మనం ఏం కండిషన్ వాడుకుంటాం, ఎల్స్, ఎల్స్ కండిషన్ యూజ్ చేసుకుంటాం. ఎల్స్ కండిషన్ యూజ్ చేసుకొని, సో దీన్ని ఇఫ్ కండిషన్ ఇక్కడ ఇక్కడతో ఇది క్లోజ్ అయిపోయింది కదా. ఓకే, సో ఇఫ్ కండిషన్ ఇక్కడతో క్లోజ్ అయిపోయింది, దీనికి ఇది క్లోజ్ అయింది, దీన్ని రిమూవ్ చేస్తాం. ఓకేనా? సో రిమూవ్ చేసి ఎల్స్. ఓకే, సో ఎల్స్ ఈ ఇఫ్ కండిషన్ అయితే ఇక్కడ క్లోజ్ చేస్తాం. ఓకేనా? సో ఫైనల్గా ఈ మెథడ్ కానీ అక్కడ క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇది మనం జస్ట్ దీన్ని అన్కామెంట్ పెట్టుకుందాం, ఎందుకంటే మనకి ఇంకా మెథడ్ని క్రియేట్ చేసుకోలేదు మనం. సో అందుకని కామెంట్ లో పెడుతున్నాను. ఓకేనా? సేవ్. సో సంథింగ్ ప్రాబ్లం, అది ఎల్స్ ఎల్స్ ఇఫ్ అని తీసుకోవాలి కదా. ఎల్స్ ఇఫ్ ఈజ్ ఈక్వల్ టు ట్రిగర్ డాట్ ఈజ్ ఆఫ్టర్, ఈజ్ ఆఫ్టర్ ఎల్స్. సో ఎల్స్ ఇఫ్ తీసుకున్నాను, అవును, అయిన తర్వాత లాస్ట్ బ్రాకెట్ ఇక్కడ క్లోజింగ్ బ్రాకెట్ ఇలేదు ఇక్కడ. సో ఇది ఇక్కడ యాడ్ ఇస్తే ఇది దీనికి అవుతుంది కదా. సో ఇఫ్ ఇక్కడ ఇచ్చేసినాం కదా. ఓకే, ఇంకో బ్రాకెట్ రావాలి, రైట్, ఇంకో బ్రాకెట్ వస్తే సరిపోద్ది.
ఓకే ఓకేనా. సో ఇది వచ్చేసి డబల్ డబల్ బ్రాకెట్ అయ్యింది లేదు ఎక్స్ట్రా బ్రాకెట్ వచ్చేసి ఇది వచ్చేసి ఈ ఇఫ్ కి. సో ఇది వచ్చేసి పైన దేనికి ఓకేనా. ఇప్పుడు ప్రాబ్లం క్లియర్ రైట్ సేవ్. ఓకే సేవ్ అయిపోయింది రైట్. సో ఇప్పుడు మనం ఏం చేసినాం ఈజ్ అప్డేట్ బిఫోర్ అప్డేట్ ఐ మీన్ బిఫోర్ ఈజ్ అప్డేట్ అనేది తీసుకున్నాం ఎప్పుడు ఈజ్ బిఫోర్ అయినప్పుడు మాత్రమే రైట్. సో ఇక్కడ బిఫోర్ అప్డేట్ ఇవన్నీ యూజ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మన ఫంక్షనాలిటీ కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా మనం చెక్ చేద్దాం. సో అకౌంట్కి వెళ్ళేసి సో రిఫ్రెష్ ఓకే. సో మన కండిషన్ ఏంటి సో ఫోన్ నంబర్ ఓల్డ్ వాల్యూ చేంజ్ అయ్యేటప్పుడు డిస్క్రిప్షన్ ఇది అప్డేట్ అయిపోవాలి రైట్. సో ఇది పెట్టేసినాను సేవ్. చూడు ఫోన్ నంబర్ అప్డేటెడ్ ఓకే. విత్ ఇన్ సేమ్ అబ్జెక్ట్ పైన మనం అప్డేట్ చేసుకుంటున్నాం కాబట్టి బిఫోర్ ఇన్సర్ట్ బిఫోర్ అప్డేట్ ని ఈవెంట్ మనం యూజ్ చేసుకున్నాం రైట్. సో ఇప్పుడు నేను సో ఈ ఫోన్ నంబర్ ని కూడా రిమూవ్ చేసి సో ఇక్కడ నేను మళ్ళీ వేరే నంబర్ ఇస్తాను. వేరే నంబర్ ఇచ్చి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేస్తే అగైన్ ఫోన్ నంబర్ అప్డేటెడ్ క్లియరా. సో ఇప్పుడు మనం ఏం చేసాం సింపుల్గా ఒక మెథడ్ని కాల్ చేసుకున్నాం. సో ఈ క్రియేట్ అకౌంట్ కాంటాక్ట్ అనే క్లాస్లో సింపుల్గా ఒక మెథడ్ని మనం కాల్ చేసుకున్నాం. ఈ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఫోన్ నంబర్ చేంజ్ అయినప్పుడు నాకు డిస్క్రిప్షన్ ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వాలని బిఫోర్ అప్డేట్లో రాసుకున్నాను నేను. సో బిఫోర్ టిగ్గర్ని ఎందుకు యూజ్ చేసుకుంటాం విత్ ఇన్ సేమ్ అబ్జెక్ట్లో కాబట్టి బిఫోర్ అప్డేట్ రాసుకున్నాం ఓకేనా. సో ఇప్పుడు ఇదే క్లాస్లో పైన మనం ఇంకో మెథడ్ రాసుకున్నాం క్రియేట్ ఆపర్చునిటీస్ అని. ఇది ఎప్పుడు ఫైర్ అవుతుంది ఆఫ్టర్ అప్డేట్లో ఫైర్ అవుతుంది అవునా. సో ఆఫ్టర్ అప్డేట్ మీద రాసుకున్నాను. ఇది ఎప్పుడు అప్డేట్ అవుతుంది అంటే నేను పైన ఇక్కడ నేను ఈవెంట్స్ రాసుకున్నాను. సో ఇంతకుముందు బిఫోర్ ఆఫ్టర్ ఇన్సర్ట్ ఆఫ్టర్ అప్డేట్ ఈవెంట్స్ తీసుకున్నాను. ఇప్పుడు మనం బిఫోర్ అప్డేట్ తీసుకున్నాం కాబట్టి విత్ ఇన్ సేమ్ అబ్జెక్ట్లో మనకి యాక్సెస్ అనేవి ఫైర్ అయిపోయినాయి రైట్. సో ఇప్పుడు మనకు బిఫోర్ అప్డేట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆఫ్టర్ అప్డేట్ మనకి ఎప్పుడు ఫైర్ అవుతుంది. సో ఆఫ్టర్ అప్డేట్ మనకు ఓన్లీ రికార్డు ఐ మీన్ అకౌంట్ ఆబ్జెక్ట్లో మనకు ఓన్లీ రేట్ ఇక్కడ రాసుకున్నాం కదా ఇంతకుముందు సినారియో మనకు ఇది రేటింగ్ వామ్ ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆఫ్టర్ అప్డేట్లో ఆపర్చునిటీ క్రియేట్ అయిపోతుంది అవునా. ఇప్పటికి వెళ్ళేసి మనం సో ఆపర్చునిటీస్ 2 ఉన్నాయి దీనికి. సో దీన్ని మళ్ళీ చేంజ్ చేసి సేవ్ ఓకే. సో ఇప్పుడు 2 ఉన్నాయి. సో గో టు ఆపర్చునిటీలో వామ్ సారీ అకౌంట్లో వామ్ అప్లోడ్ చేస్తే సేవ్ ఆపర్చునిటీ క్రియేట్ అయిపోయింది. ఇంతకుముందు 2 ఉన్నాయి ఇప్పుడు 3 క్రియేట్ అయినాయి ఓకేనా. ఇంతకుముందు 2 ఉన్నాయి ఇప్పుడు 3 క్రియేట్ అయినాయి. ఎందుకు మనం ఇక్కడ ట్రిగ్గర్స్లో ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాం ఆఫ్టర్ అప్డేట్. సో ఆఫ్టర్ అప్డేట్ అనేది తీసుకున్నాం. సో ఆఫ్టర్ అప్డేట్లో మనం ఏం తీసుకున్నాం ఈజ్ ఆఫ్టర్. సో ఈజ్ అప్డేట్ తీసుకున్నాం ఈజ్ ఆఫ్టర్ రైట్. సో ఇక్కడ మనం ఈ ఆపర్చునిటీ మెథడ్ ఏం తీసుకున్నాం క్రియేట్ ఆపర్చునిటీస్. సో క్రియేట్ ఆపర్చునిటీస్లో అంటే ఏంటి ఇక్కడ క్రియేట్ ఆపర్చునిటీస్లోకి వెళ్తే మెథడ్లోకి వెళ్తే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం సో రేటింగ్ అనేది అన్నీ వామ్గా ఉన్నప్పుడు సో ఓల్డ్ వాల్యూని న్యూ వాల్యూని చెక్ చేసుకొని రేటింగ్ వామ్గా ఉన్నప్పుడు మనకు ఆపర్చునిటీ క్రియేట్ అయిపోవాలి. ఎప్పుడు అకౌంట్ అప్డేట్ అయినప్పుడు నాకు ఆపర్చునిటీ క్రియేట్ అయిపోవాలి. సో దానికి ఏం యూజ్ చేసుకున్నాం మనం ఆఫ్టర్ అప్డేట్ని యూజ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఏ ఫంక్షన్స్ అయినా ఇక్కడ సో ఆఫ్టర్ ఇన్సర్ట్ని ఈవెంట్స్ తీసుకున్నాం బిఫోర్ అప్డేట్ని తీసుకున్నాం ఆఫ్టర్ అప్డేట్ ఈవెంట్ని తీసుకున్నాం క్లియరా. ఇందులో ఏమన్నా డౌట్ మీరు చేసేది ఏం డౌట్ ఉంటుంది నాకు క్లారిటీ వస్తుంది కానీ దాంట్లో ఏం సినారియో ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఆ సినారీ వాళ్ళు వీడియో చేసిన సినారీలోనా వాళ్ళు కూడా ఇదే కదా డిస్క్రిప్షనే కదా అప్డేట్ చేసిన వాళ్ళు కూడా చూసావు నువ్వు వీడియోని తెలిసింది వాళ్ళు కూడా డిస్క్రిప్షన్ కదా అప్డేట్ చేసిన అది సినారీ కదా చెప్పింది నీకు ఇప్పుడు అకౌంట్ డిస్క్రిప్షన్ ని ఫోన్ నంబర్ అప్డేట్ చేయాలని చెప్పాను నేను ఫోన్ నంబర్ అప్డేట్ అంతే కదా. తర్వాత వాళ్ళు ఆఫ్టర్ అప్డేట్ లో ఏం తీసుకున్నారు ఆఫ్టర్ అప్డేట్ లో ఏం తీసుకున్నారు అంటే మళ్ళీ ఇంకొక మెథడ్ ఇక్కడ అవును. సో ఆఫ్టర్ అప్డేట్ లో మనం వాళ్ళు డిఎంఎల్ ఆపరేషన్ యూజ్ చేసుకున్నాం కానీ మనం ఆఫ్టర్ అప్డేట్ లో మనం ఏం చేసుకున్నాం జస్ట్ ఆపర్చునిటీ క్రియేట్ చేసినాం అంతే. ఆపర్చునిటీ క్రియేట్ చేసినాం ఎప్పుడు కానీ
ఆఫ్టర్ అప్డేట్ లో ఎప్పుడైనా కానీ డిఎంఎల్ ఆపరేషన్ యూస్ చేస్తూనే ఉన్నారు కదా, దీంట్లో మీరు కూడా చేస్తున్నారు దీంట్లో? అవును డిఎంఎల్ అవును, ఓన్లీ బిఫోర్ అప్డేట్ లో మాత్రమే డిఎంఎల్ ఆపరేషన్స్ యూస్ చేయం. బిఫోర్ ట్రిగ్గర్స్ లో డిఎంఎల్ యూస్ చేయం, ఓన్లీ ఆఫ్టర్ లో మాత్రమే చూడం. సో ఇదంతా మనకు ఆఫ్టర్, సో అందుకని ఇక్కడ డిఎంఎల్ ఆపరేషన్ ఇన్సర్ట్ చేసుకున్నాను, ఇన్సర్ట్ అనే డిఎంఎల్ ఆపరేషన్ యూస్ చేసినాను. సో ఇక్కడ ఇన్సర్ట్ ని డిఎంఎల్ ఆపరేషన్ యూస్ చేసినాను. సో ఇది ఎందుకు యూజ్ చేసినా ఇక్కడ ఈ కాన్సెప్ట్ అంతా మనకేంది ఇక్కడ ఆఫ్టర్. సో ఇక్కడ మనం ఏం యూజ్ చేసుకున్నాం ఇంత ముందు, ఆఫ్టర్ ఇన్సర్ట్ ఆఫ్టర్ అప్డేట్. సో ఆఫ్టర్ ట్రిగ్గర్స్ లో మాత్రమే మనం డిఎంఎల్ ఆపరేషన్ ని పర్ఫామ్ చేసుకుంటాం, సో బిఫోర్ ట్రిగ్గర్స్ లో అవసరం లేదు. సో అందుకనే ఇప్పుడు కూడా చూడు ఇది ఈ మెథడ్ లో డిఎంఎల్ ఆపరేషన్ పర్ఫామ్ చేయలేదు. నువ్వు పంపించిన మెథడ్ లో ఆఫ్టర్ అప్డేట్ బిఫోర్ అప్డేట్ మెథడ్ లో ఆ వీడియోలో ఆయన ఏం చెప్పాడు అంటే, కంప్లీట్ గా ఒక సినారియో తీసుకున్నాడు, ఒక ఫోన్ నంబర్ ని బిఫోర్ అప్డేట్ లో అప్డేట్ చేసినాడు, తర్వాత సేమ్ ఫోన్ నంబర్ ని ఆపర్చునిటీ రికార్డ్ లో అప్డేట్ చేసినాడు సేమ్ ఫోన్ నంబర్. సో దానికి ఏం చేసినాడు మళ్ళీ ఆయన, ఒక మెథడ్ ని క్రియేట్ చేసుకున్నాడు, ఆ మెథడ్ ని క్రియేట్ చేసుకున్నాడు, ఆ మెథడ్ ని క్రియేట్ చేసుకుని ఓల్డ్ వాల్యూస్ ని న్యూ వాల్యూస్ ని చెక్ చేసుకుని అకౌంట్ లో ఉన్న ఫోన్ నంబర్ చేంజ్ అయినప్పుడు ఆపర్చునిటీలో కూడా అదే నంబర్ అప్డేట్ అయిపోవాలని పెట్టుకున్నాడు ఆయన. సో మనం ఇక్కడ ఏం చేసుకున్నాం, ఆపర్చునిటీ క్రియేట్ అవ్వాలని పెట్టుకున్నాం, ఇన్సర్ట్ ఆపర్చునిటీస్ అని పెట్టుకున్నాం, కానీ ఆయన అప్డేట్ ఆ మెథడ్ అప్డేట్ ఆ మెథడ్ ని పెట్టుకుంటాడు అంతే. ఇక్కడ ఇన్సర్ట్ పెట్టుకున్నాము, సో ఆయన ఏం పెట్టుకుంటాడు అంటే అప్డేట్ పెట్టుకుంటాడు అంతే. క్లియరా? ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఈ ఆపర్చునిటీని క్రియేట్ చేసుకుని దీంట్లో వాల్యూస్ ని ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసుకుంటాం. ఆయన ఏం చేశాడు అక్కడ ఒక మెథడ్ లోనే ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుని ఆ ఫోన్ నంబర్ ని దీంట్లో అప్డేట్ చేసినాడు ఆయన. ఓకేనా? సో క్లియరా? ఫోన్ నంబర్ ని ఆయన అప్డేట్ చేసుకుని క్లియర్ చేసినాడు. అది డిలీట్ ఆప్షన్, డిలీట్ ఆప్షన్ లో ఆఫ్టర్ డిలీట్ అని ఉంది కదా, అది కాన్సెప్ట్ నాకు అర్థం కాలేదు. అది వరల్డ్ బిఫోర్ డిలీట్ తెలిసిందే, అర్థమైంది. బిఫోర్ ట్రిగ్గర్స్ ని ఎక్కడ యూజ్ చేయాలో మనకు తెలుసు, ఆఫ్టర్ ట్రిగ్గర్స్ ని ఎక్కడ యూజ్ చేయాలో మనకు తెలుసు, రైట్? సో బిఫోర్ డిలీట్ ని ఎక్కడ యూజ్ చేస్తాం ఇప్పుడు చెప్పు. ఇన్సైడ్ ద ఆబ్జెక్ట్ లో పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ ని సేమ్ ఆబ్జెక్ట్ పైన డిలీట్ చేస్తాం. సో డిలీట్ అంటే ఏంటి, బిఫోర్ డిలీట్ అంటే ఏంటి, సో మనం రికార్డ్ ని డిలీట్ చేయకముందే మనం ఆ రికార్డ్ యొక్క ఐడిని తెచ్చుకొని మనం చెక్ చేసుకుంటాం, రైట్? సో మనం బిఫోర్ డిలీట్ అనే ఒక ఫంక్షన్ ని చూసినప్పుడు అక్కడ మనం ఇక్కడ కూడా మనం ఒక ట్రిగ్గర్ ని రాసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి మనం ఒక ట్రిగ్గర్ ని రాసుకున్నాం, బిఫోర్ ట్రిగ్గర్స్ ని, బిఫోర్ ట్రిగ్గర్స్ లోకి వెళ్తే మనం ఒక ట్రిగ్గర్ ని ఇంతకు ముందే మనం రాసుకున్నాం ఇక్కడికి వెళ్ళేసి. సో బిఫోర్ డిలీట్, ఓకే. సో ఇక్కడ బిఫోర్ ట్రిగ్గర్ ఈవెంట్ లో మనం ఏం చేసుకున్నాం, ఇక్కడ జస్ట్ బిఫోర్ డిలీట్ అని ఒక ఈవెంట్ రాసుకున్నాం. సో బిఫోర్ డిలీట్ అనే ఈవెంట్ లో మనం ఏం చేసుకుంటాం, విత్ ఇన్ సేమ్ ఆబ్జెక్ట్ లో మాత్రమే యాక్షన్స్ పర్ఫామ్ చేసుకుంటాం, ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేసుకుంటున్నాం, ఈజ్ డిలీట్ అనే కాంటెక్స్ట్ వేరియబుల్ యూజ్ చేసుకుంటున్నాం. సో ఫర్ లూప్ లో రికార్డ్ డాట్ ఓల్డ్ అని తీసుకున్నాం, అంటే ఎగ్జిస్టింగ్ రికార్డ్స్, ఎగ్జిస్టింగ్ రికార్డ్ తీసుకున్నాం. సో ఇక్కడ నాట్ బ్లాంక్, అకౌంట్ టైప్ అనేది, అకౌంట్ టైప్ అనేది నాట్ బ్లాంక్, ఓకేనా? అంటే ఖచ్చితంగా ఏదో ఒక వాల్యూ ఉంటే, అకౌంట్ ఈజ్ నాట్ బ్లాంక్ అంటే ఖచ్చితంగా ఏదో ఒక అకౌంట్ వాల్యూ ఉంటే మనకు ఎర్రర్ మెసేజ్ ని త్రో చేయాలని పెట్టుకున్నాం మనం. సో అకౌంట్ డాట్ యాడ్ ఎర్రర్, యూ కాంట్ డిలీట్ దిస్ రికార్డ్, ప్లీజ్ కాంటాక్ట్ యువర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అని మనం పెట్టుకున్నాం. సో ఎందుకు పెట్టుకున్నాం, సో బిఫోర్ డిలీట్ అంటే రికార్డ్ ని డిలీట్ చేసే ముందు మనం ఒక కండిషన్ చెక్ చేసుకున్నాం కదా. సో బిఫోర్ డిలీట్ అంటే రికార్డ్ ని డిలీట్ చేసే ముందే మనం కండిషన్ చెక్ చేసుకున్నాం. సో విత్ ఇన్ సేమ్ ఆబ్జెక్ట్ పైన, అకౌంట్ అనే ఆబ్జెక్ట్ పైన మనం చెక్ చేసుకున్నాం, రైట్? సో ఇప్పుడు నువ్వు అకౌంట్ రిలేటెడ్ ఆబ్జెక్ట్ పైన చెక్ చేసుకోవాలంటే ఏం చేస్తావు, ఆఫ్టర్ డిలీట్ వెళ్ళిపోతుంది. అదే ఆఫ్టర్ డిలీట్ కాన్సెప్టే అర్థం కాలేదు నాకు, బిఫోర్ డిలీట్ దాంట్లో డిఎంఎల్ ఆపరేషన్ వాడాలా ఏం కదా అని నాకు తెలియదు. ఆఫ్టర్ లో ఆఫ్టర్ ఈవెంట్స్ లో ఏం యూజ్ చేస్తాం, ఆఫ్టర్ గా ఏం చేస్తాం, ఖచ్చితంగా డిఎంఎల్ ఆపరేషన్ పర్ఫామ్ చేసుకోవాలి. సో అక్కడ ఏం చేసుకుంటాం, ఇక్కడ డిఎంఎల్ ఆపరేషన్ దగ్గర డిలీట్ అని పెట్టుకుంటాం. సో ఇక్కడ ఇన్సర్ట్ అప్డేట్ అని పెట్టుకున్న తర్వాత అలాగ పెట్టుకుంటాం కదా, ఆఫ్టర్ గా ఇక్కడ ఏం పెట్టుకుంటాం, డిలీట్ ఆపరేషన్స్ అని పెట్టుకుంటాం. సో డిలీట్ ఒక మెథడ్ నేమ్ కాల్ చేసుకుంటాం అంతే. కానీ చైల్డ్ ఆబ్జెక్ట్ కూడా డిలీట్ అవ్వాలంటే, చైల్డ్ ఆబ్జెక్ట్ కే మనం ఆఫ్టర్ ట్రిగ్గర్స్ కి వెళ్తాం కదా, మన చైల్డ్ ఆబ్జెక్ట్ లోనే
తెలుసుకో ఐ మీన్ చైల్డ్ ఆబ్జెక్ట్ లోనే మనం యాక్షన్స్ పర్ఫార్మ్ చేసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్తాం, ఆఫ్టర్ ట్రిగ్గర్స్ కి వెళ్తాం. అదే అది కొంచెం అది ఒకటి చూపియండి, అది ఆఫ్టర్ డిలీట్ ఇది ఒకటి కాన్సెప్ట్ ఆఫ్టర్ డిలీట్ గా. ఓకే సో ఇప్పుడు ఈ బిఫోర్ అప్డేట్ బిఫోర్ డిలీట్ లో క్లియర్ అను? అదే ఏమైనా డౌట్ ఉందా? లేదు లేదు దీంట్లో ఏం లేదు. షూర్ కదా? పక్క పక్క. సో ఆఫ్టర్ డిలీట్ బిఫోర్ డిలీట్ నువ్వు నీకు తెలియాల్సింది. ఆఫ్టర్ డిలీట్ కావాలి నాకు, బిఫోర్ డిలీట్ నాకు తెలుసు. ఓకే అది చూసా వీడియో కంప్లీట్ గా చూసావు నువ్వు ఆఫ్టర్ డిలీట్? చూసినాను. ఆఫ్టర్ డిలీట్ లో కొంచెం వాళ్ళు ఆపర్చునిటీస్ ని డిలీట్ చేసేయకపోయినారు. ఓకే కానీ వాళ్ళు ఫెచ్ చేసేది అకౌంట్ అకౌంట్ ఐడి ఫెచ్ చేసుకొని కదా ఈక్వల్ ఐడిని డిలీట్ చేయాలి కదా. ఇప్పుడు చైల్డ్ ఆబ్జెక్ట్ ది ఐడి మళ్ళీ అకౌంట్ ఆబ్జెక్ట్ ది ఆపర్చునిటీస్ ని ఫెచ్ చేసుకోవాలనుకుంటే ఆపర్చునిటీని ఫెచ్ చేయాలనుకుంటే నీకు ఖచ్చితంగా ఏం కావాలి? అకౌంట్ ఐడి కావాలి. ఎందుకంటే అకౌంట్ ఐడి కావాలి, అప్డేట్ ఉంటాయి రైట్. సో నువ్వు కాంటాక్ట్ ని ఫెచ్ చేసుకోవాలన్నా కూడా నీకు అకౌంట్ కింద ఉంటాయి కాబట్టి అకౌంట్ నుంచి తెచ్చుకుంటావు కాంటాక్ట్ ఐడి అకౌంట్ ఐడిని, అంతే కదా. సో ఇప్పుడు నువ్వు ఆపర్చునిటీని ఫెచ్ చేసుకోవాలనుకుంటే అకౌంట్ ఐడిని ఖచ్చితంగా ఉండాలి కదా, అదే చెప్పింటాడు వాడు. లేదు వాడు కొంచెం వెరైటీగా ట్విస్ట్ చేస్తున్నాడు కోడింగ్స్ అన్ని. అదే అదే చెప్తున్నా నీకు, కోడింగ్ అనేది మనకు అడ్మిన్ లాగా ఉండదు. సో ఎవరికి ఇష్టం వచ్చిన లాగా వాళ్ళకి రాసుకుంటారు. ఎందుకు అంటే మనకి సింటాక్స్ తెలియాలి, ప్రాపర్ లాజిక్ తెలియాలి, మనం ఫర్ లూప్ ఎలా వాడతాం, ఇఫ్ కండిషన్స్, ఎల్స్ కండిషన్స్, ట్రిగ్గర్స్ ఈవెంట్స్ ఎలా వాడతాం అనేది మనకు తెలుసుంటే చాలు. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో వాడతారు కోడింగ్. సో అందరూ ఒకే వేలో రాయాలనేది కోడింగ్ అనేది రూల్ ఏం లేదన్నమాట. కాకపోతే సింటాక్సెస్ అవన్నీ ప్రాపర్గా ఫాలో అయిపోవాలి. ఇప్పుడు నువ్వు యూట్యూబ్లో నంబర్ ఆఫ్ వీడియోస్ చూసినా కూడా ఒక్కొక్కరు ఒక్క వేలో చెప్పింటారు. ఓకేనా? ఒక్కొక్కరు ఒక్కో వేలో చెప్తూ ఉంటారు కోడింగ్ అనేది. ఎందుకంటే వాళ్ళ వేలో వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు రాస్తారు కోడింగ్ అనేది. సో రేపు నువ్వు రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత నీ వే ఆఫ్లో నువ్వు రాసుకుంటూ వెళ్తావు కోడింగ్ అనేది. సో అలా ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్గా అలా ఉంటుంది. నాకు అదొకటి కాన్సెప్ట్ అర్థం కావాలి. అది ఎట్లా మీరు ఒకసారి అది ఎగ్జాంపుల్ ఇస్తే. సో ఒకసారి నువ్వు ఆ వీడియోని ఒకసారి ఆ వీడియోని కంప్లీట్ గా చూడు. నేను చెప్పకముందే దాని కంప్లీట్ గా చూడు ఇంకోసారి. ఓకే. బిఫోర్ డిలీట్ ఆఫ్టర్ డిలీట్ రెండు ఈవెంట్స్ ఉన్నాయి కదా వీడియో నువ్వు పంపించిన వీడియోలో, అది చూడు. ఎందుకంటే నువ్వు పంపించిన నేను ఆల్రెడీ చూసా. చూస్తే ఆడేం ఆడేం చేయలేదు ఆయన, జస్ట్ ఇప్పుడు నేను ఇందాక బిఫోర్ డిలీట్ నీకు ఎలా అయితే చెప్పానో సో అలాగే అలా కాల్ చేసుకుని వాడాడు. కాకపోతే నీకు అర్థం కాలేదు ఎలా వాడాడు ఎలాదని నీకు అర్థం కాలేదు. నేను సేమ్ ఆయన రాసిన కోడే నీకు మళ్ళీ ఇక్కడ రాసి చూపించాను, నీకు నీకు క్లియర్ గా అర్థమైపోయింది. నేను ఏం చేయలేదు అక్కడ, ఆయనది రాసింది నేను నీకు ఎగ్జిక్యూట్ చేసి చూపించా ఇక్కడ, అంతే ఏం చేయలేదు అక్కడ. ఓకేనా? కాకపోతే అక్కడ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆయన నేను నీకు అలవాటు నువ్వు నాకు అలవాటు పడినావు కాబట్టి నీకు అర్థమవుతుంది అంతే అక్కడ. ఓకేనా? నేను నీకు చెప్తే నీకు బాగా క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి నువ్వు నీకు అలవాటు పడింది అక్కడ. ఆయన కొత్త కాబట్టి నీకు అలవాటు కాలేదు అంతే తేడా, అంతే ఏం లేదు. కాకపోతే అదే విజువల్ ఫోర్స్ నాకు వేరే దీపికా అని వేరే వీడియో చూస్తున్నా విజువల్ ఫోర్స్ ది, చాలా అర్థం క్లియర్ గానే చెప్తున్నా దాంట్లో. మళ్ళీ అపెక్స్ క్లాసెస్ లో కూడా ఇంటీజియర్స్ ప్రైవేట్ క్లాసెస్ అన్నీ ఉన్నింది కదా, దాన్ని కంప్లీట్ ఆడే కంప్లీట్ చేస్తున్నా. కానీ కొంచెం ఇంటీజియర్స్ లో కొంచెం నాకు ఆ క్లాసెస్ కావాల్సి ఉండింది. ఇంటీజియర్స్ అంటే అది ఒకటే క్లాస్ కావాలా నాకు ఇంటీజియర్ అపెక్స్ క్లాసెస్ లో. సరే రేపు చెప్తాను అవి. రేపు ఏం చెప్తాం అంటే రేపు లైక్ బిఫోర్ డిలీట్ ఆఫ్టర్ డిలీట్ గురించి నువ్వు వీడియో చూడు, చూసి నాకు నీకు ఏమ అర్థమైందో క్లియర్ గా చెప్పు. నీకు నీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ నీకు స్క్రీన్ షేర్ చేసి నీకు నీట్ గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా, రెండు సినారియోలు చెప్తా మళ్ళీ నీకు. ఒకసారి నువ్వు చూడు క్లియర్ గా, చూసి అర్థం చేసుకో వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకో. అర్థం చేసుకుని నాకు చెప్పు, నీకు సేమ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయమని నేను చేస్తాను, నీకు ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏం వాళ్ళు ఏం చెప్తున్నారో నీకు అర్థం కావాలి అంతే. ఎందుకంటే నేను చెప్పినప్పుడు నీకు క్లియర్ గా అర్థమవుతుంది, అదేం ఇష్యూ ఏమి ఉండదు. ఎందుకంటే నువ్వు ఓన్ గా ట్రై చేస్తే నీకు అర్థమవుతుంది ఏంటి అనేది. సో ఒకసారి రేపు ట్రై చేయి, ఇన్ కేస్ నీకు రాలేదంటే నేను రేపు నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అదే ఏం చేస్తానంటే కొంచెం ట్రై చేసే పోతాను అర్థం చేసాను. ఏమైనా కొంచెం దాంట్లో కోడింగ్స్ వేరేది దేనికి వాడుతున్నారు దీన్ని అని ఆ పారామీటర్స్ ఉంటుంది కదా దాన్ని ఎట్లా ఎందుకు దీని నుంచి రెండు మూడు మూడు పారామీటర్స్ యూజ్ చేస్తున్నాను, దీన్ని ఎట్లా ఎట్లా ఫ్రెచ్ చేస్తున్నాం వీళ్ళు, దీన్ని ఎట్లా ఫ్రెచ్ చేస్తున్నారని
దాంట్లో థింకింగ్ లోనే నాకు ఇరిటేట్ అయిపోతుంది, ఇంకా క్లోజ్ చేసేస్తా వీడియోని. సో అదే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మెయిన్ గా ఓపిక తెచ్చుకోండి. సో ఓపిక తెచ్చుకొని నిదానంగా విను, విన్న తర్వాత నీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇది ఒకసారి చూడు, నీకు అర్థం కాకపోతే నేను చెప్తాను, సరేనా? ఓకే ఓకే, సో రేపు సేమ్ టైం కి కనెక్ట్ అవ్వాలి.